మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. బీజేపీ యువ నాయకుడు నగరూరు రాఘవేంద్ర బర్త్డే వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా పలు బీసీ సంఘ నేతలు కూడా ఆయన బర్త్డే హాజరయ్యారని విశేష చేయడం జరిగింది. అయితే రాఘవేంద్ర గారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇవాళ మీ బర్త్డే వేడుకలకు చాలామంది హాజరయ్యారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బర్త్డే కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు, పెద్దలు అందరినీ రావడం జరిగింది. చాలా సంతోషము. పిలవకుండానే నిజంగా దగ్గర దగ్గర 300 నుంచి 400 మంది జనాలు ఈరోజు నా కోసం నేనున్నా అంటూ వివిధ నగరంలోని వివిధ వార్డులలో నందు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషమైన విషయము. వాళ్ళకి మేము ఏదో విధంగా సహాయపడుతుంటాము. ఆ సహాయము వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎప్పుడో చేసిన చిన్న చిన్న సహాయాలు ఈరోజు ఇంత పెద్దగా వాళ్ళు భారీగా రావడము చాలా ఆనందమైన విషయము. ఇది నేను నిజంగా అంటే ఏదో మనము చెయ్యాలి, ఏదో చెందాలి అనేది ఎప్పుడో కోరుకుంటాము. ఈరోజు నుంచే నేను అది కోరుకుంటేనే ఈరోజు ఆ జనాలు నాకు సపోర్ట్ చేస్తూ నా ముందరకు వస్తున్నారు. వివిధ సంఘాల నాయకులు ఎన్నో మంచి పనులు చేసినారు, ఆయన కానీ వాళ్ళకు గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కోసమే ఈరోజు వాళ్ళని పిలవడం జరిగింది. ఆ వచ్చినటువంటి వ్యక్తులకు చిన్న శాల్వాతో సత్కారం జరిపించాము. వాళ్ళు ఎంతో ఆనందిస్తారు అలాంటి కార్యక్రమాలు. అందుకే ఈ గుర్తు పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల్ని, మంచి చేసే వ్యక్తుల్ని సంఘాలలో, వాళ్ళ సంఘాలలో ఏమి చేస్తుంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక సంఘం ముఖ్య నాయకుడిగా ఉండి ఆ నాయకత్వం చూపిస్తూ వాళ్ళకు ఒక మార్గంని చూపించుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు నేనుంటానని ఈరోజు ఆ సంఘ నాయకులు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్రులు తర్వాత బంధువులు ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమము సక్సెస్ చేసినారు అంటే ప్రతి ఒక్కరికి నేను వాళ్ళకి నమస్కరిస్తున్నాను. బీజేపీ కోసం చాలా కష్టపడ్డారు, అనేక కార్యక్రమాలు చేస్తారు, ఎమ్మెల్సీ కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈరోజు ఈ పొత్తు కారణంగా కూడా కర్నూలు సీటు మిస్ అయిందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఏ విధంగా మీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందండి? అంటే బీజేపీలోనే కొనసాగుతారా, లేకపోతే ఏమైనా వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఏమైనా కనపడుతుందా? పార్టీలే లేకుండా పోయినాయి, ఇంకా పక్కన పార్టీలకు వెళ్తారని ఏ విధంగా అనుకుంటారు నాకు అర్థం కావడంలా. ఎందుకంటే ఉన్న పార్టీలే ఒకటిగా జత అయినాయి. జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ పొత్తుతో వాళ్ళు ముందుకు పోతున్నారు. పెద్దలు నరేంద్ర మోడీ గారి అంటే వాళ్ళ ఆలోచనలతో, అమిత్ షా గారి ఆలోచనలతో వాళ్ళు అంటే ఒక దేశాన్ని గర్వించదగ్గ ప్రాంతంగా డెవలప్ చేయాలని వాళ్ళు అనుకొని వాళ్ళు ఆలోచనలు ఎన్నో తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యే స్థానాలు కానీ వాళ్ళు అంటే సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కోసము మేము ఎప్పుడూ మీ వెనుకలుండి సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపించుకొని తిరిగి వస్తాము. ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడిన వ్యక్తి అది మా కుటుంబం అని మేము తెలియజేస్తాము. అక్కడ వాళ్ళు ఏమైనా కొట్లాడవచ్చు, వాళ్ళు మాకు టికెట్ రాలేదు, ఒకరికి వచ్చింది ఒకరికి రాదు అనేది పక్క పెడితే మేము మాత్రము భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా సహకరించుకుంటూ మాలాంటి వాళ్ళు కార్యకర్తలు కానీ మేము ఈరోజు డబ్బులు చాలా పోగొట్టుకున్నంత మాత్రాన మేము దేశానికి సంబంధించిన వ్యవస్థని ఎలా తెలివిగా ముందుకు పోనియాలో అనే వ్యవస్థని ప్రధానమంత్రి గారు ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు ఎవరిని కలుపుకొని పోవాలి, ఎవరు కలుపుకొని పోతే బాగుంటుంది, మాకి ఎలా అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అంటే ఈరోజు పొత్తుతో పోయినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాల్లో మేము పాల్గొంటాము. అంటే ఈరోజు మాకు ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ రాకపోవచ్చు, ఏం బాధ లేదు దాంట్లో. ఈరోజు ఖర్చు పెట్టినంత మాత్రాన మాకు ఖచ్చితంగా సీటు కావాలి అంటే చాలామంది ఖర్చు పెడతారు, చాలా విధాలుగా ఖర్చు పెడతారు, కానీ బాధ అనేది ఉంటుంది. ఆ బాధకి పెద్దలు ఒకసారి మాట్లాడి అంటే వ్యక్తులు ఎవరెవరు అంటే కీలకమైన వ్యక్తులు అంటే పార్టీ కోసం పనిచేస్తున్నారు నిజంగంటే చెప్తున్నాను, ఒకసారి సమావేశం ఏర్పరిచి మేము మీ అంట ఉంటాము, కనీసం ఏదైనా సరే రేపొద్దున మేము మీకు తోడుగా ఉంటాము అని ఒక చిన్న సమావేశం కొరకు మేము ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా, పొత్తు ఎలా పెట్టుకున్నా, ఎవరికి సీట్లు ఇచ్చినా మేము బాధపడం, కానీ కార్యకర్తల నుంచి కష్టపడి ఎన్నో విధాలుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కార్యకర్త ఒక అంటే ఒక బీజేపీ అనే కాదు ఏ దానికోసమైనా
వాడు డబ్బులు లేకున్నా ఎవరినో అడిగి నేను మళ్ళీ ఇస్తా అని తెచ్చి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసము ఎన్నో విధాల ఇబ్బందులు పడుతుంటారు. అలా అంటే వాళ్ళు నేను రాబోయే ఎన్నికల్లో నేను నిలబడాలి, నాకంటూ ఒక ప్రత్యేకత నాకు ఉంటుంది, 10 మంది నేను ఎన్నికేసుకొని వస్తున్నాను, రోజు ఎంత ఖర్చు ఉంటుంది, ఎన్నికల వేళ ముందుకు పోవాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చును కూడా మొత్తం వడ్డీలకు తెచ్చి మొత్తం తీసుకొని వచ్చి మేము మీకు ఖర్చు పెడుతున్నాము, నేను నాయకునిగా ఎదగాలి, ఎవరో ఉంటారండి, అందరూ ఉండరు నాయకులుగా ఎదగాలని, కానీ ఉన్న నాయకత్వానికి కొద్దిగన్నా పలకాలండి, ఆ పలకడం లేకపోతే చాలా బాధ అవుతుంది. ఇప్పుడు మేము ఖర్చు పెట్టుకున్నాము, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, వీళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, ఏముందిలో ఇంకోటి కూడా ఖర్చు పెట్టుకున్నారు అనే విషయాలు వింటే ఎంతో బాధగా ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాను, నేను అంటే ఖర్చు ఒకటే కదా, కాదు కదా, ఇక్కడ మా శ్రమ కూడా మేము ఉపయోగించి 10 మందిని పార్టీలోకి తీసుకొని వచ్చి మనని నమ్మి ఎంతో మందిని పార్టీలోకి తీసుకొని వస్తాం. ఈరోజు ఈరోజు ఆ పొత్తు అనేది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేటప్పుడు పెద్దలు కలిసి కనీసము మాలాంటి వ్యక్తులు ఎంతో మంది వ్యక్తులు అంటే 175 స్థానాలకి ఈరోజు అంటున్నారు వాళ్ళు నిలబడినారు, ఇలాంటి అంటే మాకు ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ వచ్చింది అని 175 సీట్లు ఈడ చూస్తే 26 సీట్లు ఎంపీ సీట్లు స్థానాలకు నిలబడిన వాళ్ళని పిలిచి కనీసము ఒక 10 నిమిషాలు పెద్దలు అంటే కేంద్రం నుంచి వచ్చిన నాయకులు కానీ ఇక్కడ పెద్దలు కానీ పిలిచి ఈ విధంగా ఉంటుంది, మీ సహా సహకారాలు కావాలి, మీ ఎల్లవేళలో మీకు మేము ఖచ్చితంగా రేపొద్దున మీకు అండగా ఉంటాము అనే మాటనే లేదు ఎక్కడ. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను పెద్దలు గౌరవిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ పురంధేశ్వరి గారి నాయకత్వంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు పొత్తు పెట్టుకోదనలేదు, చేయడం లేదన్నది, హ్యాపీగా పెట్టుకోండి, మీ గెలుపే మా గెలుపు, మీకంటూ మేము ఎప్పుడు ఉంటాము, మీకు మేము ఖచ్చితంగా మేము ఏ విధ ఎల్లవేళలో మేము పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతాం, కానీ ఒక్క మాట చెప్పకుండా కనీసము అవతల వ్యక్తి బాధను కూడా వినడం లేదు. బాధను వినడం లేదంటే ఒక మాట, ఇప్పుడు మేము ఏదన్నా బాధ చెప్తున్నామంటే నీకన్నా 10 మంది పెట్టుకున్నారు పో అంటే మాకెంత బాధ అవుతుంది ఆ మాటలు. మీకు మేము రేపు పొద్దున అండగా ఉంటాము, మీకు ఖచ్చితంగా మేము సహకారాలు అందిస్తాము అనేది మాట ఉంటే అవతల ఎవరైనా నిలబడే వ్యక్తులు కానీ సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ సంతోషం లేకుండా పోయింది మాకు, ఎవరు ఇడ పెద్ద ఎవరు చిన్న అనేది మాకు తెలియకుండా పోయింది. నాయకులు ఆడ సీట్ల కోసం కొట్లాడుకున్నారు, అదే నాయకత్వ లక్షణం అంటే సీట్ల కోసం కొట్లాడటమా? ఒక సీటు కర్నూలు జిల్లా కోసం అందరం పోయి పనిచేస్తాం, ఒక సీటు అనంతపురం జిల్లాకు వస్తే అందరం కలిసి పోయి పనిచేస్తాం, ఒక సీటు కడపకు వస్తే అందరం కలిసి పోయి పనిచేస్తాం, ఒక సీటు చిత్తూరు జిల్లాకు వస్తే అందరం, అలా ఎన్ని జిల్లాలు 26 జిల్లాలు ఉంటే 26 జిల్లాలకి ఎన్ని వచ్చినా కానీ అందరం పోయి పనిచేస్తాం. కానీ వాళ్ళకు కావాల్సింది ముఖ్య నాయకులు ఒకటే, ఇంకా ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళు. ముఖ్య నాయకులు మొత్తం తిప్పి కొడితే ఎంతమంది ఉంటారండి? ఈరోజు నాకు సీటు కావాలని అడుగుతున్నారే, సీటు లేకపోయినా కానీ బయటకు పోయి నిలబడి చూపియండి మీ ప్రతాపము. ఆ రోజు నేను ఒప్పుకుంటాను ఎన్ని ఓట్లు వచ్చినాయి చూపియండి. మీరు నాయకత్వంలో అంటే ఎక్కడ పుష్టిగా ఉండి ఎక్కడ బలంగా ఉండి మేము ఒక నిలబడితే గెలుస్తామని ఆలోచిస్తున్నారు కదా, ఈరోజు 3 కూటమిలు ఒకటైనా అని మేము నిలబడితే గెలుస్తామని ఆలోచనలో ఉన్నారు. బయటకు వచ్చి నిలబడండి చూద్దాము, ఏ నాయకునికైనా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు బయటకు వచ్చి నిలబడి గెలిచండి, అప్పుడు చెప్తాను నేను. అధిష్టానం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని పార్టీలోకి తీసుకుంటుంది, ఎందుకంటే అలాంటి వ్యక్తులు కావాలి అధిష్టానానికి. ఊక నేను నిలబడతా ఆయనకు సీట్ ఇచ్చినారు, పురంధేశ్వరమ్మ మీద అనడము, వాళ్ళ మీద అనడము, వీళ్ళ మీద అనడం సర్వసాధారణం అయిపోయింది అందరికీ. పార్టీని నడిపియండి ఒకసారి, ఆమె ఒక్క పార్టీయా 2 పార్టీలు ఎన్ని పార్టీలు ఉంటాయి పురంధేశ్వరమ్మ గారికి? నా ఆయన కానీ ఈరోజు ఒక ఎన్టీఆర్ గారి కూతురు, ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేషనల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి పురంధేశ్వరి గారు. ఊక అందరూ వచ్చి ఏదో నిందలేసి కొంతమందికి ఇచ్చినారు కొంతమందికి ఇవ్వలేదంటే ఏందది? మీకు నిజంగంటే అంత దమ్ము ఉంటే సైడ్కి వచ్చి మీరు నిలబడి గెలవండి. అన్న ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తల కోసం కానీ మీ ఫాలోవర్స్ కోసం కానీ మీరు ఎలాంటి భవిష్యత్తు కార్యాలంటే బీజేపీ నుంచి కూడా కొంత ఆదరణ తక్కువైందని చెప్పి మీ బాధలో మాకు వ్యక్తం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి భవిష్యత్తు కార్యాలంటే ఇతర పార్టీ నేతలు కూడా మిమ్మల్ని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, అంటే ఏ విధంగా ఉండబోతుంది మీ భవిష్యత్తు కార్యాచరణ? మా భవిష్యత్తు కార్యాచరణ ఎల్లవేళలా బీజేపీతోనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మా రక్తము, మేము దాన్ని ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తాము. కానీ మాకు ఆదరణ కావాలి, ఆదరణ లేకుండా పోయింది ఇక్కడ.
మాకి స్టేట్ నుంచి వచ్చినా కానీ సెంట్రల్ నుంచి వచ్చినా కానీ కనీసం పిలిచి మాట్లాడండి, ఈ ఏరియాలో గెలిపియండి అని కనీసం మాతో మాట్లాడండి, ఒక్క విషయం మాట్లాడండి. ఇప్పుడు కర్నూలు ఉన్నారు, కర్నూలులో ముఖ్య నాయకులు తీసుకోండి ఎవరున్నారో, పిలిచి 10 నిమిషాలు మాట్లాడండి. కడపలో ఒక 10 నిమిషాలు మాట్లాడండి, చిత్తూరులో ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ఎమ్మెల్సీగా నిలవన్న వ్యక్తి నేను. డబ్బుల గురించి పక్క పెట్టండి, డబ్బులు అంటే ఎవడైనా ఖర్చు పెడతారు అని చెప్తారు. పనిచేశాను కదా, వ్యవస్థకు పనిచేశాను కదా, పార్టీకి ఒక స్థలం ఇచ్చాను కదా, నేను కూడా ఒక మనిషినే కదా, కనీసం పిలిచి ఏమి అనే ఒక మాట కూడా అడగకుండా మీ అంతకు మీరు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటా పోతే మాకు ఎంత బాధగా ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ ఎన్నో రాబోతున్నాయి, నామినేటెడ్ పదవులు కానీ, రాబోయే కార్పొరేటర్లు కానీ, జెడ్పీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఎన్నో ఉన్నాయి. దానిలో మీకు అవకాశం కల్పిస్తాము, మేము ఉంటాము అనే మాటలే ఎక్కర్లేవు. రేపొద్దున కూడా మేము ఇలాగే అంటే ఫ్యూచర్లో కూడా దాని మీద కూడా ఆశ పెట్టుకుంటే ఆడ కూడా లేదు, ఆడ కూడా పొత్తులు ఇంగోరు పోయిందంటే ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి. అప్పుడు మీరే అంటే ప్రజా అభిప్రాయాన్ని తీసుకోండి కనీసము. ప్రజాభిప్రాయం తీసుకుంటే ఏమి ఏదన్నా తెలుస్తుంది కనీసము. మీరు ఏం తీసుకోకుండా ఏం తెలియకుండా చెప్పేస్తున్నారు, మాకు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది మాత్రం చెప్తున్నాము. రాబోయే రోజుల్లో మేము బీజేపీకి గట్టిగుండి సపోర్ట్ చేస్తాము. ఎంతమంది వచ్చినా ఎన్ని అడిగినా పార్టీకి వేరే పార్టీల నుంచి వచ్చినా కానీ మేము మాత్రం ఒత్తిడికి లోను కాము, ఖచ్చితంగా బీజేపీకి పనిచేస్తాము. రాబోయే ఎలక్షన్లో మేము అందరం కలిసి కట్టుగా ఎవరైనా సరే మా అధిష్టానం ఆదేశిస్తే వాళ్ళకి కట్టుబడి ఉంటామని నేను తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. బీజేపీ పార్టీ కోసం అనునిత్యం నేను శ్రమిస్తున్నాను, అయితే పార్టీ నుంచి కొంత ఆదరణ కరువు అయింది, ఎందుకంటే ఎన్నికల అభ్యర్థుల విషయంలో కూడా తనతో చర్చించలేదన్న ఒక ఆవేదన కూడా నగరూరు రాఘవేంద్ర గారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం మేల్కోవాలి, జిల్లాలో ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో ఆ నేతల్ని కలుపుకొని వెళ్ళి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీలోనే కొనసాగుదామని చెప్పేసి అని కూడా నగరూరు రాఘవేంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.